ప్రలోభాలు, బెదిరింపులు, ఒత్తిళ్లతో ఏపీ స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. పెండింగ్ బిల్లులతో, బ్లాక్ మెయిల్తో ప్రత్యర్థులపై వైసీపీ దండోపాయం ప్రయోగించడంతో భారీగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. అటు అధికారులు కూడా టైం ముగిసిన సహకారం అందించారు. స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్థులపై సామధానోపాయాలు ముగిశాయి. వాటికి లొంగని వారిపై దండోపాయం మొదలైంది. మండల పరిషత్, జిల్లా పరిషత్ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన శనివారం బెదిరింపుల పర్వం తారాస్థాయికి చేరింది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక అనేక చోట్ల విపక్షాల అభ్యర్థులు బరి నుంచి వైదొలిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం 3 గంటలకు ముగిసినప్పటికీ అధికార పార్టీ నేతల అభీష్టం మేరకు సాయంత్రం 5 వరకు అందుకు అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్న 4 MPTC స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులను బరిలో నుంచి తప్పించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లులను కూడా అస్త్రంగా ఉపయోగించుకున్నారు. నేరుగానే అభ్యర్థులకు ఫోన్ చేసి మీకు రావాల్సిన సొమ్ము అవసరం లేదా, పోటీ చేస్తే ఇంతే సంగతులు అని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీకి అనుకూలంగా పనిచేసిన బిల్లుల సంగతి మర్చిపోవాలని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలోనూ ఈ తతంగం నడిచింది. గుంటూరు జిల్లా నగరం మండలం పెద్దవరం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గోవతోటి భాస్కర్ పై పాత కేసులు ఉన్నాయని, వాటిని తిరగదోడాల్సి వస్తుందని హెచ్చరించి నామినేషన్ ఉపసంహరింపజేశారని ఎమ్మెల్యే అనగాని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెదగరువు ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అలుగు ప్రమీల బరిలో నిలిచారు. శనివారం ఆమె సంతకంతో కూడిన ఉపసంహరణ పత్రం అధికారులకు అందింది. దీంతో ప్రమీల పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. సమాచారం అందుకున్న ప్రమీలతో సహా జనసేన, బీజేపీ నేతలు రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ప్రమీల సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పినా పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమీ చేయలేమని అధికారులు తేల్చేశారు. ఉండి మండల పరిధిలోని చిలుకూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కె రామారావు నామినేషన్ వేయగా, ఆయన కుమారుడితో పాటు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన మరో వ్యక్తి రామారావు నామినేషన్ విత్డ్రా పత్రాలు ఇచ్చారు. ఇది దురుద్దేశంతో జరిగిందని ఎమ్మెల్యే రామరాజు ఫిర్యాదు చేయగా, అభ్యర్థి నేరుగా వచ్చి వివరిస్తేనే పరిగణలోకి తీసుకుంటామని సాయంత్రం 5:30 వరకు గడువిచ్చారు. అప్పటికీ రాకపోవడంతో వైసీపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. దెందులూరు మండలం పెదవేగిలో దుగ్గిరాల, పెదవేగి ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు బీఫామ్ ఇచ్చినప్పటికీ వారిని ఇండిపెండెంట్లుగా ప్రకటించారు. దుగ్గిరాల టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సొంత గ్రామం. దీనిపై 2 గంటల పాటు టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. చివరికి బీఫారాలు దొరికాయంటూ అధికారులు ప్లేట్ పిరాయించారు. గోపాలపురంలో గడువు తర్వాత కూడా ఉపసంహరణ పత్రాలు తీసుకున్నారు. ఒత్తిళ్ల నేపథ్యంలో ఏలూరు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులు బరి నుంచి తప్పుకున్నారు. అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేశాక కూడా విత్రాలు కొనసాగించిన ఘనత కర్నూలు జిల్లా అధికారులకే దక్కింది. ఏకంగా వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి కుమారుడే దగ్గరుండి మరీ ఉపసంహరణలు చేయించారు. తుది జాబితా ప్రకటించిన తర్వాత వైసీపీ కార్యకర్తలు ఆయా కార్యాలయాలకు నామినేషన్లు వేసిన ప్రత్యర్థులను వెంటబెట్టుకుని వచ్చారు. ఓ మంత్రి నుంచి ఫోన్ రావడంతో రిటర్నింగ్ అధికారి కూడా ఓకే అన్నారు. అవసరమైతే రాత్రి 7 గంటల దాకా ఉపసంహరణలకు అనుమతించి తర్వాతే తుది జాబితా ప్రకటించాలంటూ అధికారులకు రహస్య ఆదేశాలు వెళ్లిపోయాయి. కొలిమిగుండ్ల నుంచి జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సుగునమ్మ శుక్రవారం నుంచి స్థానిక టీడీపీ నాయకులకు అందుబాటులో లేరు. శనివారం ఉదయం వరకు ఆమె కోసం వెతుకుతున్నారు. ఇంతలో ఆమెను వైసీపీ అభ్యర్థి కుమారుడు జడ్పీ కార్యాలయానికి తీసుకొచ్చి విత్డ్రా చేయించారు. ప్యాపిలి మండలానికి చెందిన కేశవులు, బేతంచెర్లకు చెందిన కవిత కాంగ్రెస్ తరపున జడ్పీటీసీలుగా నామినేషన్లు వేశారు. వారిలో కొందరు కవిత ఇంటికి వెళ్లి ఓటర్ జాబితా కోసం వచ్చామని సంతకాలు చేయించుకున్నారు. మర్నాడే అవి ఆర్వో వద్దకు ఉపసంహరణ దరఖాస్తులుగా వచ్చి చేరాయి. దీంతో ఆమె నామినేషన్ రద్దయింది. కర్నూలు జిల్లాలో 14 జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 60 వరకు ఎంపీటీసీ స్థానాలను పోటీ లేకుండా సొంతం చేసుకున్నారు. అత్యధికంగా మంత్రి కన్నబాబు నియోజకవర్గంలో 17 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ టీడీపీ అభ్యర్థులను బెంబేలెత్తించడంతో 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలుచోట్ల టీడీపీ అభ్యర్థులు విత్డ్రాకు అంగీకరించకపోయినా బలవంతంగా తీసుకువెళ్లి అధికారుల వద్ద కూర్చోబెట్టారు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత కూడా ఉపసంహరణ పర్వం కొనసాగింది. సీఎం సొంత జిల్లా కడపలో స్థానిక విజయం అధికార పక్షానికి పోటీ లేకుండానే సొంతమైంది. జిల్లాలో 50 ZPTC స్థానాలు ఉన్నాయి. వీటిలో 36 స్థానాలు అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది. 50 మండల పరిషత్ల పరిధిలో 553 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఏకంగా 423 స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి. 16 స్థానాల్లో టీడీపీ బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 114 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వీటిలో 54 స్థానాల్లో మాత్రమే ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను బరిలో నిలిపింది. 26 మండలాల్లో మొత్తం ఎంపీటీసీ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 19 మండలాల్లో మెజారిటీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. అంటే 45 మండలాలు ఇప్పటికే వైసీపీ ఖాతాలో పడినట్లే.